నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. సోనియాతో బెహెన్జీ భేటీ రద్దు, మాయావతితో అఖిలేష్ భేటీ, కాంగ్రెస్ పార్టీలో కంగారు మొదలు. మమతా దగ్గరకు బాబు రాయబారం, బెదిరించి ఎగ్జిట్ పోల్స్ ను మార్చారు. విపక్షాలు కలవకుండా మోదీ ప్లాన్. పార్టీ నేతలతో రాహుల్ వ్యాఖ్యలు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మరి బీజేపీ ఇతర పక్షాలన్నీ కలిసి ఒక నేతను ఎన్నుకునేందుకు వీలు కల్పిస్తామని కాంగ్రెస్ లో ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మరోవైపు నాయకత్వం విషయంలో ఏకాభిప్రాయం కలిసేందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఒప్పించేందుకు ఆయన కోల్కతా వెళ్లారు. ఇప్పటికే సోనియా, రాహుల్, శరద్ పవార్, సీతారాం యేచూరి, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్, మాయావతితో మాట్లాడిన చంద్రబాబు సోమవారం మమతతో కీలక చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి అఖిలేష్ తో జరిపిన చర్చల సారాంశాన్ని ఆమెకు తెలియజేశారు. రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం చంద్రబాబు రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. ఆ తర్వాత బీజేపీ ఇతర పక్షాల ముఖ్య నాయకులు భేటీ కానున్నారు. ఎన్డీఏకు మెజారిటీ కాకపోతే ఎన్డీఏ ఇతర పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కోరే అంశం మీద చర్చిస్తారు. అహ్మద్ పటేల్, గులాబ్ నబీ ఆజాద్ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, చంద్రబాబు, సతీష్ చంద్ర బీఎస్పీ, సీతారాం యేచూరి సిపిఎం, రాజా సిపిఎం, డెరెక్ ఓబ్రైన్ తృణమూల్ ఈ సమావేశానికి రానున్నారు. వీరంతా బుధవారం ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. నియోజకవర్గంలోని మొత్తం వివి ఫ్లాట్లను లెక్కించాలన్నది వీరి డిమాండ్. ముందు ఈవీఎంలను కాకుండా వివి ఫ్లాట్లను లెక్కించాలన్నది మరో డిమాండ్. ఎన్డీఏ ఇతర పక్షాల మధ్య సయోధ్య కుదిరితే కూటమి నాయకత్వ అంశం కూడా లోక్సభ ఫలితాలకు ముందే కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. నాయకత్వం విషయంలో తేలకుండా ఐక్యత చర్చలు ఏంటని మాయావతి, అఖిలేష్ అభిప్రాయపడుతుండగా ఫలితాలు వచ్చిన తర్వాత నాయకత్వం గురించి మాట్లాడుకోవచ్చునని రాహుల్ భావిస్తున్నారు. అందుకే నాయకత్వంపై నేతల మధ్య స్థూలంగా ఒక అవగాహన కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మీరు కేసీఆర్, జగన్తో మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఇతర ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి అని చంద్రబాబు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. జగన్ కేసీఆర్తో కూడా తమ నేతలు కొందరు టచ్లో ఉన్నట్లు తెలిపారు. నాయకత్వం విషయంలో రాహుల్ అంత పట్టుదలగా లేరని, మాయావతి అయినా మమతా బెనర్జీ అయినా ఆయనకు అభ్యంతరం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మమత, మాయావతి, అఖిలేష్ల మధ్య అంగీకారం ఏర్పడితే యూపీఏకి 70 మంది ఎంపీల మద్దతు లభించినట్లవుతుందని, అప్పుడు ఇతర బీజేపీ ఇతర పార్టీలు కూడా ముందుకు రావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ ఇతర పక్షాలన్నీ ఏకం కాకుండా నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయేలా చేసేందుకు ఎన్డీఏను ఐక్యంగా ఉంచేందుకే బీజేపీ నేతలు ఎగ్జిట్ పోల్స్ తతంగాన్ని నడిపారని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒకసారి మోడీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే ఆయన ఎలాగైనా తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారే అవకాశం ఉందన్న చర్చ జరగడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. మోదీ వాజ్పేయి లాంటి నాయకుడు కాదు. ఒక ఓటుతో ప్రభుత్వాన్ని పడగొట్టించుకోవడానికి ఆయన మరోసారి ప్రధాని అయితే ఒక గద్దె దించడం అసాధ్యమని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మోదీ రాక తప్పదనే అభిప్రాయం ప్రజల్లో కల్పించి ఈవీఎంలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈ తంతును పకడ్బందీగా నిర్వహించారని రాహుల్ విశ్వసిస్తున్నారని అంటున్నారు. బీజేపీకి 200 సీట్లు దాటవనే నమ్ముతున్నామని, ఎన్డీఏకు మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనూహ్యంగా ఉండడంతో బీజేపీ అధ్యక్షురాలు మాయావతి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. యూపీఏతో కలిసి నడిచే విషయమై చంద్రబాబు శనివారం మాయావతితో చర్చలు జరిపారు. బాబు సూచన మేరకు సోమవారం మాయావతి ఢిల్లీలో రాహుల్, సోనియాతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారని వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఆమె లక్నాపూర్లోనే ఉంటారు అని బీఎస్పీ నేత ఒకరు స్పష్టం చేశారు. మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. సోమవారం ఆయన మాయావతి నివాసానికి వెళ్లి గంటకు పైగా భేటీ అయ్యారు. యూపీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం కోల్కతాలో
నగరంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఫలితాల వెల్లడి తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపైనే వీరిద్దరు చర్చించినట్లు తెలిసిందే. ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఢిల్లీ రావాలని మమతాను కూడా కోరాం అని చెప్పారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.